యా శేఖర్ భాష నా పైన ఫిజికల్ గా అటాక్ చేశాడు అండి. నన్ను ఫస్ట్ కడుపులో తన్నాడు, లేదా నడుముని తన్నాడు. 12 steps కింద పడ్డాను నేను. నా బ్రెస్ట్ మొత్తం కార్నర్ ఉన్న రాయికి తగిలింది. పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం జరిగిందండి. ఇంతవరకు మాటల్లో ఉన్న శేఖర్ భాష ఇప్పుడు నన్ను చంపేస్తానని ఈ అమ్మాయిని మాట్లాడుతున్నాడు. నాకు ప్రాణహాని ఉందండి. మొన్న రాత్రి కూడా మా ఇంట్లో కిటికీల వైపు రాళ్ళు తీసుకొని కొట్టాడు. నాకు భయం వేస్తుంది. నాకు ఏం చెప్పినా సరే శేఖర్ భాష మాత్రమే కారణం అవుతాడు. ఎంత పర్సనల్గా తీసుకోకపోతే శేఖర్ భాష ఇన్వాల్వ్ అయ్యి మాట్లాడుతున్నాడు. మరి ఎన్ని డబ్బులు ముట్టాయో, మరి మగజాత ఆనిముత్యం అంటున్నాడు, అవేమి నమ్మొద్దండి. అండ్ ప్రీతి ఉదయ్ మాట్లాడుతున్న ఈ మాటలు ఇవి కూడా నిజం కాదు. నేను ప్రతిదీ నిరూపించుకుంటాను. ప్రీతి ఉదయ్ వాళ్ళకి నాకు డ్రగ్స్ దానికి అసలు ఏం సంబంధం లేదు. ఒక డ్రగ్ కేస్ అన్నది ఇన్వాల్వ్ చేసి నన్ను ప్రిజన్కి పంపించి దాని నుంచి నన్ను బయటికి రాకుండా పీడియాక్ట్ అన్న సెక్షన్ వేపించి నన్ను జైల్లో ఉంచాలన్నదే వాళ్ళ ప్లాన్. నేను జైల్లో ఉన్నప్పుడు ఇల్లు ఖాళీ చేసేసి కుక్కల పిల్లలు రోడ్డు మీద వదిలేసి రాస్తారు, వీళ్ళు ఇంటి తాళాలు వేయాలన్నది శేఖర్ బాజు నా మీద ఛాలెంజ్ చేస్తున్నాడు. ఇందాక కూడా నన్ను తంటున్నప్పుడు కూడా నీ అమ్మ నువ్వు జైలుకి వెళ్తావు, నీ అమ్మ నేను చంపకూడదు అని మాట్లాడుతున్నాడండి. శేఖర్ భాష ఇంత ఇన్వాల్వ్ అయ్యి మాట్లాడడం కరెక్ట్ కాదు. నాకు ఏమున్నా సరే రాస్తారంతో చూసుకుంటాను. శేఖర్ భాషను దయచేసి ఎంకరేజ్ చేయొద్దండి. అతను అంత క్రిమినల్ మైండెడ్గా మాట్లాడుతున్నాడు. ఫిజికల్గా నా పైన అటాక్ చేసి కాల్తో అన్నాడండి. కంప్లైంట్ ఇవ్వడం అనేది జరిగింది. రేపు వచ్చిన ఎఫ్ఐఆర్ నమోదు చేస్తున్నారు. శేఖర్ భాష పైన చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాను.